ఇంకా టీఎస్పీఎస్సి ఆఫీస్ ముట్టడికి విద్యార్థులు పిలుపునివ్వడంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇక ఓయూలో విద్యార్థులు ఆందోళన కూడా చేస్తున్నట్లుగా మనకు తెలుస్తోంది. ఇక మొత్తంగా టీఎస్పీఎస్సి ఆఫీస్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఏదైతే టీఎస్పీఎస్సి పేపర్ లీకేజీ కేసు వ్యవహారానికి సంబంధించి ఇక ఆర్ట్స్ కాలేజీ వద్ద పోలీసులు విద్యార్థులను అడ్డుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో కొంత వాగ్వాదం కూడా చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది ఇరువురి మధ్య. ఇక ఇదే నేపథ్యంలో పోలీసులు అయితే తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ టీఎస్పీఎస్సి ఆఫీసును ముట్టడించకుండా ఇక మొత్తంగా అయితే టీఎస్పీఎస్సి వ్యవహారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొంత ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ సంజయ్ అందిస్తారు. ఎస్ సార్, చెప్పండి సంజయ్. మొత్తంగా ప్రస్తుతం ఓయూలో పరిస్థితి ఏ విధంగా ఉంది? విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో పోలీసులు అడ్డుకున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది సంజయ్? పేపర్ లీకేజ్ అంశము ముదిరి ముదిరి గాలివానగా తయారైందని చెప్పుకోవచ్చు. ఇటు రాజకీయాలు, అటు విద్యార్థి సంఘాలు, ఉద్యోగులు రకరకాలుగా ఈ పేపర్ లీకేజ్ అంశం అయితే తెరపైకి వచ్చింది. డిస్ట్రిక్ట్ అధికారులు దీన్ని అది అంటే దర్యాప్తు కొనసాగిస్తున్న నేపథ్యంలో కొంతమంది అంటే విద్యార్థి సంఘాలు ఓయూ అంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఈ రోజు పెద్ద దారి ఎత్తున ర్యాలీ నిర్వహించారు. పేపర్ లీకేజ్ సంబంధించిన వ్యక్తులను, బాధ్యులను త్వరగా అరెస్ట్ చేసి వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. అసలు పేపర్ లీకేజ్ లో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది, ప్రభుత్వం ఇన్వాల్వ్ ఉంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు, ప్రభుత్వ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అధికారులు, ఇంతవరకు వాళ్ళకి నోటీసులు ఎందుకు జారీ చేయలేదనిచ్చే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు ధర్నా ర్యాలీకి పిలుపునిచ్చాయి. ముఖ్యంగా అంటే ఈ పేపర్ లీకేజ్ అంశం స్టార్ట్ అయినప్పటి నుంచి సిక్ అధికారులు అంటే కొన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి 144 సెక్షన్, ఓయూలో కానివ్వండి, కార్యాలయం చుట్టుపక్కల కానివ్వండి, 144 సెక్షన్ ఉంది. అదేవిధంగా ఉస్మానియా క్యాంపస్ లో కూడా 144 సెక్షన్ కొనసాగుతుంది. ఎందుకంటే ఇక్కడ సభలు, సమావేశాలు, దీక్షలు, ర్యాలీలకు అనుమతి లేదనేసి గతంలో ఓయూ పోలీసులు ఇప్పటికే ఉక్కు జారీ చేశారు. అదే అంశానికి సంబంధించినటువంటి వీళ్ళు అంటే పోలీసులను లెక్క చేయకుండా వీళ్ళు ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ నుంచి గేట్ వరకు వీళ్ళు భారీ ర్యాలీ నిర్వహించేసి ఆందోళన దిగారు. వీళ్ళు అరెస్ట్ చేసేసి ఇక్కడ ర్యాలీలకు, దీక్షలకు అనుమతి లేదనేసి పోలీసులు, స్థానిక పోలీసులు వారిని అరెస్ట్ చేసేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. మొత్తం మీద అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి దీక్షలు, ర్యాలీలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇది ఎన్ని రోజులు కొనసాగిస్తారు అనే అంశం అయితే మనం మరికొన్ని రోజుల్లో తేలనుంది. ముఖ్యంగా ఏంటంటే డిమాండ్ ఒకటే, ప్రతిపక్షాల రాజకీయ పార్టీలు కానివ్వండి, విద్యార్థి సంఘ నేతలు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, పేపర్ లీకేజీ అంశము చాలా అంటే ఇందులో చాలా పెద్దవాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉండడమే పేపర్ లీకేజీ అంశం అనేసి మీరు చేస్తున్నటువంటి పెద్ద ఆరోపణ అంటే ఎవరు కానివ్వండి. అదేవిధంగా ఇప్పుడు మన ఇప్పుడు జరుగుతున్నటువంటి విద్యార్థి సంఘ నేతలు కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, అంటే కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేసినటువంటి ఉద్యోగులు ఇంకా ఇన్వాల్వ్మెంట్ ఉంది. వాళ్ళు కొంత కొంతమందికి పేపర్ లీకేజీ చేశారనే అంశమే ఇందులో బలంగా ఎక్కిస్తుంది. అందుకే విద్యార్థి సంఘాలు, రాజకీయ నేతలు దీక్షలు ర్యాలీలతోటి కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు విజయ్. రైట్, థ్యాంక్ యూ సంజయ్.